కేసీఆర్ తో ఉద్యమంలో పాల్గొన్నందుకు లెంపలేసుకుంటున్నానని బీజేపీ సీనియర్ లీడర్ విజయశాంత్ అన్నారు. నాలుగో విడత బీజేపీ బహిరంగ సభ కుద్బులాపూర్లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని విజయశాంతి స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం కేసీఆర్ పై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్తమయమేనని, కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ ను సర్వనాశనం చేశాడంటూ కామెంట్స్ చేశారు. వర్షాలు వస్తే మలేరియా డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని దోమల మందు కొట్టడం లేదన్నారు. రోడ్లు డ్రైనేజీ నాలాల పరిస్థితి అయితే మరింత అద్భుతంగా ఉందని తెలిపారు. కేసీఆర్ పాలన అతి నీచంగా ఉందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఖజానాను కేసీఆర్ దోచుకుంటున్నాడంటూ విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ ఆరోగ్యశ్రీకి బకాయిలు చెల్లించని కారణంగా పేదలు వైద్యానికి దూరమవుతున్నారని, మోడీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేయడం లేదని వెల్లడించారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోని కేసీఆర్ పక్క రాష్ట్రాల్లో రైతులకు తెలంగాణ సొమ్మును పంచుతున్నారని విమర్శించారు. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ హిందూ సమాజాన్ని తిట్టిస్తున్నాడన్నారు. ప్రధాని పదవి విషయంలో కేసీఆర్ ఇతర నేతలవి పగటికలలేనన్న ఆమె ఎన్ని కుయుక్తులు పనినా మోడీని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. శుభ్రత లేదు హైదరాబాద్ అంటే, ఇలా ఉంచాలా, ఎంత శుభ్రతగా ఉండాలి. ఈ యొక్క కచ్చరా ఎక్కడ పడితే అక్కడ కచ్చరా, దాన్ని క్లీన్ చేయకపోవడం, క్లీన్ చేయకపోకబట్టి వైరల్ ఫీవర్లు వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్ వస్తుంది, మలేరియా ఫీవర్ వస్తుంది, ఇలాగ అనేక రోగాలు వచ్చి నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. ఇవాళ హైదరాబాద్ అన్ని హాస్పిటల్స్ ఫుల్ అయిపోయినాయి. అంటే ఒక్కొక్క బెడ్ మీద ముగ్గురు ముగ్గురు పేషెంట్స్ పడుకోబెడుతున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి హైదరాబాద్ తీసుకెళ్లిపారు. అంటే ఈ వర్షాలు వచ్చిందంటే దోమలు, ఈగలు, పురుగులు అన్ని నానా రకాలుగా హైదరాబాద్ లో వాలిపోతుంది. దీనివల్ల చాలా అవస్థ పడుతున్నారు ప్రజలు. ఇంతకుముందు హైదరాబాద్ లో ఈ దోమల మందు కొట్టేవారు, ఇప్పుడు దోమల మందు కొట్టట్లేదు. శుభ్రంగా పెట్టుకుందామన్న ఆలోచన కూడా కేసీఆర్ పోయింది. కానీ తెలంగాణ మొత్తం దోచుకుని ఆయన ఖజానాలో డబ్బు బాగా పెట్టుకుందామన్న ఆ నీచమైన ఆలోచన మాత్రం కేసీఆర్ కుంది. ఇవాళ హైదరాబాద్ రోడ్లు చూస్తుంటే, ఇప్పుడు ఎంతసేపు ఈయన ట్రావెల్ చేస్తూ వచ్చాం, అన్ని రోడ్లు చెత్త, గతుకులు. నాకు నిజంగా బాధ ఎక్కడ తెలుసా, బైక్ మీద వెళ్తున్న జనాలకి ఆ గోతుల్లో పడి నడుము నొప్పి వచ్చి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళెర కొట్టుకుని కొంతమంది అయితే చనిపోతున్నారు. ఇది రోడ్ల పరిస్థితి. టీఆర్ఎస్ ఏమంటుంది, మేము రోడ్లు వేస్తాం కదా అంటారు. ఏమిటయ్యా మీరు వేసింది రోడ్లు, తూతు మంత్రంలో పైన టచప్ చేసి వదిలేస్తున్నారు. చిన్న వర్షం వచ్చిందంటే మొత్తం లేచిపోతుంది పెచ్చులంతా, ఇంకెక్కడ మీరు రోడ్లు వేసినట్టు. సో రోడ్ల పరిస్థితి అలాగుంది. ఇక డ్రైనేజ్ పరిస్థితి చూస్తే దాన్ని క్లీన్ చేయట్లేదు, పెట్టట్లేదు. నాలాలో అయితే, నాలాలో అయితే మొత్తం ఓపెన్ నాలాలు కదా, కుప్పలని వెళ్ళిపోతున్నాయి. వర్షం వచ్చిందంటే హైదరాబాద్ టోటల్ గోదావరిలో ఉంది, నాలాకి రోడ్డుకి మొత్తం నీళ్లు కవర్ అయిపోయి చాలా మంది నాలాలో పడిపోయి కూడా చచ్చిపోతున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, బాడీ ఎక్కడ తేలుతుంది. ఇవాళ డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ లో కూడా, ఈ వర్షం పడినప్పుడు మ్యాన్ హోల్స్ తీసిపడేస్తున్నారు. పైన మూత తీసుపడేసిన తర్వాత కనీసం దానికి ఒక ఫెన్సింగ్ వేసి అక్కడ మ్యాన్ హోల్ ఉంది జాగ్రత్త అని కూడా ఒక బోర్డు పెట్టాలి, అది కూడా పెట్టట్లేదు. అది ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు మూత, అందరూ మ్యాన్ హోల్లోకి వెళ్ళిపోతున్నారు. నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి అంటే వర్షాల వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఎన్నో కిలోమీటర్లలో అక్కడ వాళ్ళ బాడీ తేలుతుంది. ఇది పార్టీ. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన అంత నీచంగా ఉంది. ఇలాంటి మనిషి అసలు ఆరోగ్యం పట్ల ఏం ఆలోచిస్తున్నాడు కేసీఆర్ అని అడుగుతున్నాను నేను. ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టాడు, కొన్ని వేల కోట్లు డబ్బు కట్టాలి, కానీ కట్టలేదు. ఇవాళ మధ్య తరగతి కానీ అట్టడుగు ప్రజలు కానీ హాస్పిటల్కి వెళ్దామంటే ఎంతో ఖర్చు, మందులు ఖర్చు, రూముల ఖర్చు, బెడ్ ఖర్చు, ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఖర్చు. ఇవాళ ఆరోగ్యశ్రీకి నువ్వు ఆ బకాయిలు తీర్చుంటే మధ్య తరగతికి నువ్వు అట్టడుగు ప్రజలకి ఉపయోగపడేది కదా. నువ్వు బాకీ తీర్చకపోవడం వల్ల ఇవాళ హాస్పిటల్కి వెళ్తున్నారే మధ్య తరగతి అట్టడుగు ప్రజలు, వాళ్ళ నెత్తి మీద బండల వేసి కొట్టినట్టు ఎక్కడి నుంచి కడతారు డబ్బులు అని కూడా అడుగుతున్నాను. ఇవన్నీ చూసి మోడీ గారు ఆయుష్మాన్ భారత్ అన్నది తీసుకొచ్చారు. ఈ